వెల్కమ్ టు న్యూస్ 60 యూట్యూబ్ ఛానల్. విమర్శలు వచ్చినప్పుడు మన నాయకులు చెప్పే మొదటి మాట ఏమిటో తెలుసా? నో కామెంట్స్ ప్లీజ్. ఈ పదం రాజకీయాలకు వర్తిస్తుంది, కానీ అది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. అందులోనూ ఎలక్షన్ కమిషన్ అధికారులు నో కామెంట్స్ ప్లీజ్ అని సమాధానం చెప్తే అది ఖచ్చితంగా రాజకీయ కుట్రగానే పరిగణించవలసి వస్తోంది. ఇందుకీ మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో మీకు అర్థమవుతుందా? తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలు రాజకీయ దుమారానికి తెరతీశాయి. గత వారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక ఎన్నికలను 6 వారాల పాటు పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అదే పత్రికా సమావేశంలో మాట్లాడుతూ 6 వారాల పాటు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది అని అన్నారు. మరో అడుగు ముందుకు వేసి అధికారులను బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై ఏపీ ప్రభుత్వం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. చివరికి గొడవ చిరిగి చిరిగి సుప్రీంకోర్టు వద్దకు చేరింది. సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిస్తూ ఎలక్షన్ కమిషన్ కు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఇంతటితో వివాదం ముగుస్తుందని అందరూ అనుకున్నారు, కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో వివాదానికి తెరతీశారు. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో వెలువడిన లేఖ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఈసీ పేరుతో 2020 ఫిబ్రవరి 17 డేట్ ఉన్న ఒక లేఖ కేంద్ర హోంశాఖకు 6 గంటలకు చేరింది. అదే లేఖ 7 గంటలకు ప్రధాన టీవీ ఛానల్స్ తో పాటు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అయింది. దీంతో మళ్లీ రాజకీయ దుమారం చెలరేగింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసినట్టు పేర్కొన్న ఈ లేఖలో రమేష్ కుమార్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో నాకు నా కుటుంబానికి ఎలాంటి భద్రత లేదు, కేంద్ర ప్రభుత్వ బలగాలతో రక్షణ కల్పించాలి. ఇక్కడి పాలకుల్లోని ఉన్నత స్థాయి నాయకుల అసహనం, వారి ఫ్యాక్షన్ చరిత్ర, కక్ష సాధింపు వైఖరితో ఈ నిర్ణయానికి వచ్చాను అని ఆ లేఖలో రమేష్ కుమార్ రాసినట్లు ఉందని ఈనాడు పత్రిక తన సంపాదకీయంలో పేర్కొంది. ఈ లేఖలోని అంశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసేలా ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ టార్గెట్ చేస్తూ ఈ లేఖ రాశారని తెలుస్తోంది. దీనిపై వివరణ కోసం పలు మీడియా సంస్థలు ప్రయత్నించినా రమేష్ కుమార్ సమాధానం చెప్పలేదు. నిమ్మగడ్డ మౌనం కొత్త వివాదాలతో పాటు అనేక సందేహాలకు కారణమయ్యాయి. తెలుగు భాషలో ఒక మంచి సామెత ఉంది, మౌనం అర్ధాంగీకారం. మరి నిమ్మగడ్డ మౌనం దేనికి సంకేతమో వారికే అర్థం కావాలి. ప్రస్తుతం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక బాధ్యత గల ఉన్నతాధికారి మాత్రమే కాదు, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు. ఇది ఎన్నికల సమయం గనుక రాష్ట్రమంతా ఆయన వైపు చూస్తోంది. ఇలాంటి సమయంలో ఆయన తన చుట్టూ వివాదాలకు, తన కారణంగా కొత్త సందేహాలకు తావు ఇవ్వకూడదు. కానీ ఆయన వ్యవహార సరళి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అసలైన సమస్య ఇక్కడే మొదలైంది. ఎన్నికల కమిషనర్ పేరుతో లేఖ విడుదలై రాజకీయ ప్రకంపలు సృష్టిస్తున్న సమయంలో అసలు ఎందుకు రమేష్ కుమార్ స్పందించడం లేదో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. వాస్తవానికి వారి ప్రవర్తన అనేక అనుమానాలకు తావిస్తోంది. నిజంగా తన పేరుతో ఎవరైనా ఫేక్ లెటర్ రాస్తే అది తప్పుడు లేఖ అని పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఈ లేఖపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఘాటుగానే స్పందించారు. ఇదంతా టీడీపీ కుట్రలో భాగమని వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. ఈ ఆరోపణపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించకపోవడం వారి హోదాకు సబబు కాదు. ఇది ఈరోజు టాపిక్. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం న్యూస్ 60 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.